నమస్కారం, నేను మీ మహిమాశ్రీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ విశ్వక్సేన్ గారు మనతోనే ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మన మొబైల్ నంబర్స్ వాడతాం కదండి, అందులో ఏ ఏ ప్లేస్లో ఏ నెంబర్ వాడితే మనకు అదృష్టం వరిస్తుంది, అదృష్టవంతులు అవుతారంటారు సార్, దాని గురించి చెప్పండి. ఎస్ అండి, ఇప్పుడు యాక్చువల్గా మనకు ఏ మొబైల్ నంబర్ తీసుకున్నా కూడా మన ఇండియాలో జనరల్గా 10 డిజిట్సే ఉంటాయండి. ఈ 10 డిజిట్స్లో ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కాంబినేషన్స్ అంటే 10 నంబర్స్ని మనం 5 పేర్స్గా తీసుకుంటాం. ఆ పేర్స్ కూడా ఏ నంబర్ పక్కన ఏది వస్తే బాగుంటుంది అనేది, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లోనే పాజిటివ్ నంబర్ ప్యాటర్న్ అండ్ నెగిటివ్ నంబర్ ప్యాటర్న్ ఉంటుంది. ఉదాహరణకు మీరు చూడండి, 1వ నంబర్ పక్కన 8వ నంబర్ ఉండకూడదు. ఇది నెగిటివ్ కాంబినేషన్ అండి, చాలా చాలా డేంజర్ కాంబినేషన్. కాబట్టి 1వ నంబర్ పక్కన 8వ నంబర్ని అవాయిడ్ చేయాలి, 2వ నంబర్ పక్కన 4వ నంబర్ని అవాయిడ్ చేయాలి, 3వ నంబర్ పక్కన 6వ నంబర్ని అవాయిడ్ చేయాలి, 4వ నంబర్ పక్కన 8వ నంబర్ని 2వ నంబర్ని 9వ నంబర్ని అవాయిడ్ చేయాలి, 5వ నంబర్ పక్కన ఏ నంబర్ ఉన్నా కూడా ఓకే అండి. 5వ నంబర్ అన్ని నంబర్లని కలుపుకుంటుంది. కాబట్టి 5వ నంబర్ పక్కన ఏ నంబర్ ఉన్నా కూడా ఓకే. 6వ నంబర్ పక్కన 3వ నంబర్ ఉండకూడదు. వెరీ 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 డేంజర్. 6కి 3 పడదు, 3కి 6 పడదు. అదేవిధంగా 7వ నంబర్ పక్కన 1వ నంబర్ ఉండకూడదు, చాలా డేంజర్. 8వ నంబర్ పక్కన, 8 అంటే సాటర్న్ కాబట్టి 8వ నంబర్ పక్కన 1 రాకూడదు, 2 రాకూడదు, 9 రాకూడదు, 4 రాకూడదు అండి. అంటే మన మొబైల్ నంబర్లలో ఎక్కడైనా సరే 8 ఉందనుకోండి, దాని పక్కన 1 వచ్చినా ప్రమాదమే, 2 వచ్చినా ప్రమాదమే, 4 వచ్చినా ప్రమాదమే, 9 వచ్చినా కూడా ప్రమాదమే. వెరీ వెరీ డేంజర్. అదేవిధంగా 9 అండి, టోటల్ 9 ఎప్పుడైనా మీ మొబైల్ నంబర్లలో 9 ఉన్న తర్వాత 9కి పక్కన మెయిన్గా 2 రాకూడదు, 4 రాకూడదు, మిగతా ఏ నెంబర్ వచ్చినా మంచిది. కాబట్టి ఈ పేర్స్ చూసుకోవాలి, 5 పేర్స్ ఎలా ఉన్నాయి. ఈ పేర్స్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే మీకు అదృష్టం వరిస్తుంది, ఈ పేర్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే మీరు ఎంత కోరుకున్నా కూడా మీకు లక్ అనేది కలిసి వచ్చే అవకాశమే లేదు. ఇది ప్యాటర్న్ అండి. ప్లస్ మీకు అదృష్టం కలిసి రావాలి, మీరు అనుకుంటున్న ఆశయాలు, మీ కోరికలు, సంకల్పాలు నెరవేరాలంటే మీ మొబైల్ నంబర్లలో రైజింగ్ నంబర్స్ ఉండాలి, ఎండింగ్ నంబర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎండింగ్లో ఎప్పుడు డౌన్ఫాల్ నంబర్స్ ఉండకూడదు, రైజింగ్ నంబర్స్ ఉండాలి. ఎండింగ్ నంబర్ ఎప్పుడైనా 5తో అయినా ఎండ్ అవ్వాలి, 6తో అయినా ఎండ్ అవ్వాలి, 9తో అయినా ఎండ్ అవ్వాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 5వ నంబర్తో ఎండ్ అయితే అది 5వ నంబర్ని న్యూమరాలజీలో మాస్టర్ కీ నంబర్ అంటారు. ఎందుకంటే మనం 1 నుంచి 9 వరకు నంబర్స్ ఉన్నప్పుడు ఇటు 4 ఉంటాయి, అటు 4 ఉంటాయి, మధ్యలో కమ్యూనికేట్ చేసే నంబర్ 5వ నంబర్. కాబట్టి 5వ నంబర్ అనేది మాస్టర్ కీ నంబర్, కమ్యూనికేషన్ నంబర్. కాబట్టి మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో కనుక 5తో ఎండ్ అయితే వెరీ వెరీ పవర్ఫుల్, చాలా చాలా బాగుంటుంది. అదే గనక 6తో కనుక ఎండ్ అయింది అనుకోండి, వెరీ వెరీ ఎక్సలెంట్ లగ్జరీ మనీ అండ్ ఎంటర్టైన్మెంట్, వెరీ వెరీ పవర్ఫుల్. మీరు కోరుకుంటున్న బంగ్లా, ఇల్లు, కారు, లగ్జరీస్ అన్ని 6వ నంబర్ ద్వారానే వస్తాయి. కాబట్టి మీరు లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో 6 ఉండేటట్లు చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 నంబర్లు ఉంటే లగ్జరీస్ వెతుక్కుంటూ వస్తాయండి, 5 కానీ 6 కానీ ఉంటే వెరీ వెరీ పవర్ఫుల్. అదేవిధంగా పిల్లర్ నంబర్లు ఏముండాలి, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఒక కొత్త మొబైల్ నంబర్ కనుక తీసుకుంటే మీ మొబైల్ నంబర్లలో తప్పనిసరిగా 5 పిల్లర్ నంబర్లు నేను గతంలో కూడా చెప్పాను, 1 కానీ 5 కానీ 4 కానీ 6 కానీ 9 కానీ 15 4 6 9 తప్పకుండా ఉండాలి. ఇవి ఒకే దగ్గర అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి పిల్లర్ నంబర్లు 1 9 4 6 5 తప్పకుండా పెట్టుకుంటూ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 0 కానీ 8 కానీ ఎక్కడ రాకూడదు, ఇది కూడా తెలుసుకోవాలి. మొబైల్ నంబర్లలో సాధ్యమైనంత వరకు 0 లేకుండా తీసుకుంటేనే చాలా మంచిది. అన్నీ మనకు 1 to 9 నంబర్ నవగ్రహాలు ఉంటాయి కదా, వాటి పవర్ పనిచేయాలి మన బాడీ మీద. మీ డేట్ ఆఫ్ బర్త్లో లేని నంబర్లను మీ మొబైల్ నంబర్లో తీసుకోండి, ఆ నంబర్ యొక్క పవర్ కూడా మీకు పెరగాలి కదా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో ఎప్పుడైతే మీకు లేని నంబర్లను మీరు పెట్టుకుంటారో ఇంకా ఎనర్జీ మీకు పెరుగుతుంది,
ఇంకా లక్ది మీరు అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి మనకు 10 డిజిట్స్ ఉంటాయి కదా మొబైల్ నంబర్లలో, 4వ ప్లేస్లో 5వ ప్లేస్లో 6వ ప్లేస్లో 0 లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉంటే ఏమవుతుంది, 4వ ప్లేస్లో 0 గనక ఉంటే మనీ స్ట్రక్ అవుతుంది, వచ్చి రావాల్సిన డబ్బులు రావు, ఒకవేళ వచ్చిన డబ్బు కూడా ఆగదు 4వ ప్లేస్లో 0 ఉంటే. మీ మొబైల్ నంబర్ 5వ ప్లేస్లో 0 ఉంటే బిజినెస్ స్లో అవుతుంది, 6వ ప్లేస్లో 0 ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు. అదేవిధంగా 4, 5, 6 ప్లేస్లలో 0 కానీ 8 అంటే శని, 0 కానీ శని కానీ లేకుండా చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్. మొబైల్ నంబర్ ఎండింగ్లో ఏ నంబర్లు ఉండకూడదు చూడండి. మీ మొబైల్ నంబర్ ఎండింగ్లలో ఎప్పుడైనా సరే 0 పెట్టుకోవద్దు, 4 పెట్టుకోవద్దు, 7 పెట్టుకోవద్దు, 8 పెట్టుకోవద్దు. అంటే ఈ 3 స్ట్రగులింగ్ నంబర్లు అండి, 0, 4, 7, 8 స్ట్రగులింగ్ నంబర్లు మీరు ఎప్పుడూ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నంబర్ ప్యాటర్న్ పెట్టుకోవద్దు. అదేవిధంగా ఎండింగ్లో 1 కానీ 2 కానీ 3 కానీ పెట్టుకోవద్దు. ఎండింగ్లలో ఎప్పుడైనా సరే 5 కానీ 6 కానీ 9 ఉంటే వెరీ 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 సక్సెస్ఫుల్. ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యాక మీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ కావాలి. మీరు తీసుకునే నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్కు మీ పేరుకు మ్యాచ్ అయితేనే అది పాజిటివ్గా పనిచేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక వైబ్రేషన్లో ఉండి మీ మొబైల్ నెంబర్ ఇంకో వైబ్రేషన్లో ఉంటే అది యాంటీగా మారుతుంది. అది అన్స్టాపబుల్ సక్సెస్ ఇవ్వాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్ రెండు ఒకే మ్యాచ్ అవ్వాలి, అప్పుడు మీకు సక్సెస్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు గమనించండి, ఈ రోజుల్లో మనిషి ఫుడ్ లేకుండా అయినా 3-4 గంటలు బతకగలడేమో కానీ 1 గంట మొబైల్ ఉండలేకపోతున్నాడు. అంత విలువైన మొబైల్ని ఎటువంటి లక్కీ నంబర్ తీసుకోవాలి? ఒక వ్యక్తి 1-2 గంటలు 3 గంటలు ఒక వెహికల్లో జర్నీ చేస్తాడండి, కానీ మొబైల్ మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీ చేతుల్లోనే ఉంటుంది. అటువంటప్పుడు మీ దగ్గర ఉన్న ఒక వస్తువుకి మీకు పాజిటివ్ వైబ్రేషన్ ఉండి గుడ్ లక్కీ నంబర్ ఉంటేనే అదృష్టం కలిసి వస్తుంది. మీకు పర్సనల్గా ఏమైనా మొబైల్ నంబర్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు చేస్తున్న పని అంటే మీ వృత్తి ఉద్యోగం ఆధారంగా ఒక లక్కీ మొబైల్ నంబర్ తీసుకోండి, 100% మీ లైఫ్ మారుతుందండి. మనం జాతకాన్ని మార్చలేము, మన పుట్టుకని మార్చలేము, కానీ మన భవిష్యత్తును మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. బంగారు భవిష్యత్తును న్యూమరాలజీ 100% మారుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదండి, సార్ చెప్పినట్టు మీ మొబైల్ నంబర్లో సార్ చెప్పిన నంబర్లు పెట్టుకొని మీ అదృష్టాన్ని మీరు మీ చేతుల్లోనే ఉంది. మీరు సార్ చెప్పిన నంబర్ వాడి మీ అదృష్టంని మీరు కొని తెచ్చుకోవచ్చు. మరో టాపిక్తో మీ ముందు ఉంటాను. నేను మీ మహిమాశ్రీ.